నా అనాలిసిస్ ఏంటన్నా మొట్ట గతంలో మీరు టీడీపీలో జాయిన్ అవుతా అంటే కూడా ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు వ్యతిరేకించారు. ఆ తర్వాత మీరు జైలుకి వెళ్ళాక కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కృష్ణ యాదవ్ పట్టిన గతే ఈయనకు పడుతుంది అని ఒక కామెంట్ కూడా చేసినట్టు విన్నాను. సో ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, అతను మంత్రి హోదాలో ఉన్నాడు. అదే మీకు ఏమన్నా అడ్డం అంటే కేసీఆర్ గారికి మీ మీద ప్రేమ ఉన్నా, ఇదేమన్నా అడ్డొస్తుందా, ఈ సమీకరణాలు ఏమన్నా అడ్డొస్తున్నాయా అని నాకు. నాయకత్వము వేరు వేరు ఈక్వేషన్స్ ఆలోచిస్తుండొచ్చు అట్లా అనుకుంటా. సరే ఒకసారి అవకాశం రాకపోవచ్చు, ఇంకోసారి వస్తుందేమో అని చూస్తాం, వెయిట్ చేస్తాం. ఏ కాంటెస్ట్లో అవకాశం ఎవరికి ఇచ్చారో, ఓకే, ఎవరికి ఇవ్వలేదు అనేటువంటిది, ఏ పార్టీ అయినా కానీ అందరిని సాటిస్ఫై చేయలేరు నాయకులందరూ. ఆఫ్ కోర్స్ అందరికి మంత్రి పదవులు ఇవ్వలేరు, అందరికీ శాసనసభ్యులు హామీలు ఇచ్చినటువంటి వారందరికీ జరగకపోవచ్చు కొన్ని సందర్భాలు. కాకపోతే రాజకీయాల్లో కొంచెం ఓపిక సమయం బండ్లు బండ్లు కానీ కాదు. మీరు చాలా అంటే నాకు గుర్తు చాలా సందర్భాలు, నిజామాబాద్లో బాంబులతో దొరికి జైల్లో ఉన్నారు కొద్ది రోజులు. అంటే ఇంత ఇట్లా ఇట్లాంటి సింహం లాంటి మీరు ఇట్లా సాయిబాబాలాగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం అంటుంటే మీరు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా లేదా మీకు? విద్యార్థి ఉద్యమాలు విద్యార్థి జీవితం నుంచి వచ్చాం కదా, అది ఎస్ న్యాచురల్గా అప్పుడు అట్లా వచ్చేస్తుంది అదంతా. అవును అవును అవును. కొంచెం గ్యాప్ వచ్చినాక ఏంటంటే ఈ రాజకీయాలలో ఇటువంటి కుట్రలు కూడా జరుగుతాయా అనేటువంటిది, ఇటువంటి కుట్రలు జరుగుతాయా, ఈ విధంగా జరుగుతాయా, ఇన్ని విధాలు జరుగుతాయా అనేటువంటిది నేను అది స్టడీ చేస్తున్నాను. ఓకే, పెద్ద ఆయనకే జరిగింది పార్టీలో, అది అది కాదు కదా రైట్. అంటే మన శ్రీనివాస్ యాదవ్ గారికి మీకు ఆ హిమాయత్ నగర్లో ఒకసారి బ్రిడ్జ్ దగ్గర ఏదో గొడవ అయింది ఒకసారి, అప్పటి నుంచి అది నడుస్తూనే ఉందా ఆ దుష్మణి అనేది? నాకు అతనికి ఎటువంటి దుష్మణి లేదు. ఓకే, ఒకటేందంటే ఒకే సామాజిక వర్గం ఇద్దరిది. అవును ఎస్. నంబర్ టూ సేమ్ డిస్టిక్. అవును. నంబర్ త్రీ ఇద్దరం 94లో గెలిచాం ఎమ్మెల్యే. అవును. కాకపోతే అప్పుడు నాకు వెంకటరామారావు గారు విప్పుగా అవకాశం ఇచ్చారు. అవును. క్యాబినెట్ ర్యాంక్ ఫస్ట్ టైము 94లో గెలిచిన తర్వాత హిమాయత్ నగర్ టీడీపీ ఆఫీస్ నుంచి సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్తే వెంకటరామారావు గారు పిలిచారు. నాకు కొంచెం భయం వేసింది, ఏమంటాడు, వెల్ డన్ బ్రదర్, సైకిల్ సింబల్ మీద ఇంతవరకు ఎవరు రాలే అసెంబ్లీకి మీరు వచ్చి. 2 గంటలకు విప్, గవర్నమెంట్ విప్ అని ఆర్డర్ ఇచ్చేసి, ఎరం నాయుడు చీఫ్ విప్, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు పోలిట్ బ్యూరో ఆయన, చిన్నప్పల నాయుడు ముగ్గురం విప్లు, ఆయన చీఫ్ విప్. చీఫ్ విప్ వెంకటరామారావు వెనుక కూర్చునేటటువంటి భాగ్యము అవకాశము రావడము నాకు, ఆయనకు ఏం చెప్పినా కూడా తక్కువని వెంకటరామారావు రాజకీయ జన్మనిచ్చిండ ఉండదు మాలాంటి యువకులకు, విద్యా విద్యావంతులకు, గ్రాడ్యుయేట్ స్టూడెంట్ లీడర్స్ అప్పుడు అంతే కదా. దేవేంద్ర గౌడ్ ఒక సర్పంచ్ ఏదో ఉండే కదా అప్పుడు, ఎంపీటీసీ సర్పంచ్ ఇట్లా అందరినీ పట్టుకొచ్చాడు. ఎస్ జెడ్పీటీసీ అట్లా అందరినీ పట్టుకొచ్చేసి ఎమ్మెల్యేని మంత్రులు చేశాడు ఆయన, అదొక అద్భుతం ఆ చరిత్ర. అంటే ముందు వెనక ఆలోచించకుండా మీ దూకుడే దీనికి కారణమా అనుకోవచ్చా ఏమన్నా? ఈ మొన్న కుంభకోణం కావచ్చు, ఈ ఈ ల్యాగ్ కావచ్చు, మీరు ఆగిపోవడానికి కారణం అదేనా? మనము రాజకీయాల్లో విద్యార్థి నాయకుడి నుంచి వచ్చినాం కదా. అవును. ఆ స్పీడ్ అట్లే ఉంటుంది అది. ఓకే, ఎక్కడైనా కానీ. అవును. ఎవరికి లొంగము. అవును. ఎవరు మాట అంటే పడము. పడము. అవును. తప్పు చేయము. ఏ ప్రజలైతే ఎన్నుకో ఓట్లేసి గెలిపించారో సాధ్యమైనంత వరకు న్యాయం చేసే విధంగా రైట్
ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు న్యాయ కొద్దో గొప్ప మా పరిధిలో ఉండేటటువంటి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాము. ఆ విధంలో దూకుడు చూపిస్తాం, అభివృద్ధిలో చూపిస్తాం. లా గ్రాడ్యుయేట్ నేను. అవును, కానీ అంటే ఒక్కటన్నా, అంటే మీ మొత్తం చరిత్ర అంటూ తీసుకుంటే మీ బ్రదర్ దేవేందర్ యాదవ్ హత్య తర్వాత ఆయన్ని చంపిన వాళ్ళని మీరు చంపేశారని ఒక పుకారు ఉంది, రైట్? ఒక అది చెప్పి ఆ తర్వాత చూస్తే నిజామాబాద్లో బాంబులతో పట్టుబడ్డ చరిత్ర ఉంది. ఆ తర్వాత ఆడపాదడప గొడవలు ఇవన్నీ మీ మీద ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ సిరీస్లో ఇది తీసుకుంటే మీరు చేశారేమో అనే ఫీల్ వస్తుంది కదా. మీరు కాదు అని ఎలా చెప్తారు? అంటే అసలు నాకు సంబంధమే లేదని చెప్తారు మీరు తెలుగు కేసు? ఓకే, తెలుగు కేసు మీరు అడిగారు కాబట్టి యాజ్ ఆన్ టుడే ఈరోజు వరకు నా మీద ఉన్నటువంటి అఫెన్స్ ఏంది? ఓకే, నేరమేంది? ఓకే, మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మోకా యాక్ట్ ప్రకారం, అవును, మోకా యాక్ట్ ప్రకారం నన్ను అరెస్ట్ చేశారు. అవును, చట్టం ఏం చెప్తుందండి? దిస్ యాక్ట్ ఈజ్ అప్లికేబుల్ టు టెరిటోరియల్ స్టేట్ ఆఫ్ ఓన్లీ మహారాష్ట్ర. ఓకే, సో వాట్ వే ఐఎమ్ కన్సర్న్ టు మహారాష్ట్ర. ఓకే, నంబర్ వన్. చట్టంలో ఇంకోటి ఏం చెప్తుందంటే మహారాష్ట్ర మొత్తం స్టేట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ఉండాలి, గ్యాంగ్లు ఉండాలి, హత్యలు చేయాలి, దోపిడీలు చేయాలి, ఓకే, కంటిన్యూస్ ఉండాలి, రైట్? మూడు చార్జ్షీట్లు ఉండాలి నీ మీద. ఓకే, దెన్ దిస్ యాక్ట్ ఈజ్ అప్లికేబుల్ అని చట్టంలో చెప్తుంది. అవును, యాక్ట్లోనే చెప్తుంది, రైట్? ఓకే, తర్వాత జ్యూరిస్డిక్షన్. ఓకే, నా మీద ఉన్నది చార్జ్ అఫెన్స్ యాజ్ ఆన్ టుడే ఏంది? సిట్ కానీ సిబిఐ కానీ ఏం చార్జ్ చేశారంటే నా పేరు చెప్పి నలుగురు మనుషులు ఇద్దరు మనుషులను కిడ్నాప్ చేశారు. ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓకే, నీకు ఇచ్చిండ్రు, రైట్? దట్ ఈస్ అ చార్జ్ అగెన్స్ట్ మీ. ఓకే, అంటే ఇంకొకటి విన్నాను సార్, మీ ఇంట్లోంచి తెలుగుకి ఫోన్ వెళ్ళింది, మీరు మాట్లాడారు, దాని రికార్డ్స్ ఉన్నాయని అప్పుడు నేను విన్నా, కరెక్టేనా అది ఆరోపణ? లేదు, కరెక్ట్, ఫ్యాబ్రికేటెడ్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే, ఓకే, రంజిత్ సింగ్ శర్మ బాంబే కమిషనర్ అరెస్ట్ అయ్యాడు ఇదే కేసులో. అవును, ప్రదీప్ సావంత్ అరెస్ట్ అయ్యాడు ఇదే కేసులో. ఓకే, ములాని అని అరెస్ట్ అయ్యాడు ఏసీపీ ఒక ఆయన, 16 మంది ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు. ఇంకో వాళ్ళు చెప్పారు, ఇంకో ఎమ్మెల్యే కూడా ఉన్నారు కనుక మనీల్ కోటి, వాళ్ళు చెప్పిండ్రు ఏదైతే వీళ్ళు పంచనామా చూపిస్తారు ఇది ఆఫీసు, వీ ఫౌండ్ సమ్ క్యాసెట్స్ అని చెప్పి. ఓకే, అది అయిపోయిన 6 నెలలకు ఏం చెప్తారంటే మళ్ళీ ఒకసారి పంచనామా చేస్తారు, అట్లా సీజ్ చేస్తారు, పంచనామా చేస్తారు. ఒకసారి పంచనామా సీజ్ చేసిన దాన్ని సెకండ్ టైం ఎట్లా చేస్తారు 6 నెలలు? వాళ్ళు చెప్పారు నాకు ఆఫీసర్లు, అరే పూరా ఫ్యాబ్రికేటెడ్ అయిపోయి తుమారు చెప్పారు. ఓకే, అంటే మన ఆఫీస్ నుంచి కాల్స్ ఏం పోలే? మీకు తెలుగు ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదా? అంటే మీకు 125 కోట్లు ఏదో ఇచ్చారన్నట్టుగా విన్నా, అది అట్లాంటిది ఏమైనా జరిగిందా? ఇది ఇది చెప్పింది వాస్తవం నాకు. ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళు హైదరాబాద్ పిల్లలు. ఓకే, నా దగ్గర చాలామంది వస్తుంటారు పోతుంటారు. అవును, ఇద్దరిని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకొని నాకు తెచ్చిచ్చారని చార్జ్షీట్లో ఉంది నాకు. ఓకే, తర్వాత అఫెన్స్ ఏం చెప్తారంటే కిడ్నాపింగ్ ఎక్స్ట్రాషన్. ఓకే, ఎవరు చేశారు? నలుగురు చేశారు. అవునా, దీనికి తెలుగు కేసుకు ఏం సంబంధం? అదే అంటున్నాను, అంటే వాళ్ళు ఇక్కడ స్టాంపులు అమ్ముతారండి. అచ్చా, నలుగురు స్టాంప్ వెండర్. అచ్చా, ఓకే, స్టాంప్ పెండింగ్ లైసెన్స్ ఎవరు ఇస్తారండి? గవర్నమెంటే ఇస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఒక ఐజీ ఉంటాడు దానికి. అవును, నేను ఇయ్యాను కదా, నేను మంత్రి లేను కదా. అవును,